జిల్లాలో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల రైతులు వరినాట్లు వేస్తుండగా మరికొన్ని చోట్ల పత్తి గింజల్ని విత్తడం మొదలుపెట్టారు. అటు సాగు పనుల స్పీడ్ తో ట్రాక్టర్లు కారిద్దులకు డిమాండ్ భారీగా ఉందంటున్నారు రైతులు. ఈ ఏడాది రాష్ట్రంలోకి ఋతుపవనాల రాక ఆలస్యమవడం, వర్షాలు సాధారణ స్థాయిలోనే కురుస్తాయని అంచనాలు ఉండటంతో వ్యవసాయ అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెబుతుంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అటు వ్యవసాయ సీజన్ను నెల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేసినా ఋతుపవనాల రాక ఆలస్యంతో అది సాధ్యపడలేదంటున్నారు రైతు సంఘ నాయకులు. గ్రౌండ్ లెవెల్లో విత్తనాలు ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని రైతులకు మళ్లీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారని చెబుతున్నారు. గతంలో ఇంతకుముందు వర్షాలు రాక రైతులు కొద్దిగా ఇబ్బంది పడ్డా, కానీ కొద్దిగా లేట్ అయినా వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈ వర్షాకాలంలో ఇప్పుడు దుక్కులు దున్ని సేద్యానికి అంత రైతులు సిద్ధమవుతూ ఉన్నాం. సిద్ధమైన తరుణంలో ప్రభుత్వము సబ్సిడీ విత్తనాలు ఇప్పటికీ కూడా రైతులకు ఎలాంటి విత్తనాలు సప్లై చేయలేదు. విత్తనాలతో పాటు సబ్సిడీ మీద ఎరువులు ఇస్తామని చెప్పి కూడా ఎరువులు కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా వ్యవసాయానికి కావలసినటువంటి పిండి సంచులు కానీ విత్తనాల కోసం తర్వాత ప్రైవేటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీలకు తీసుకొచ్చి ఇప్పటికే రైతులు అప్లపాలయ్యి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రంలో రుణమాఫీ ప్రధాన సమస్యగా మారిందని రైతులు చెప్తున్నారు. గతంలో తీసుకున్న పంట లోన్లను మాఫీ చేస్తామని ఎలక్షన్లో హామీ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ మాట నిలుపుకోలేకపోవడంతో ఖరీఫ్ సీజన్లో రైతులకు కష్టాలు తప్పిరాలేవు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభమైనప్పటికీ ఎరువులు విత్తనాలకు సబ్సిడీలు ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న లోన్లకు వడ్డీలు కట్టుకోలేక ఇటు కొత్త లోన్లు రాక ఖరీఫ్ సీజన్కు పెట్టుబడి కష్టాలు మొదలయ్యాయని రైతులు అంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంకులు కానీ ఈ సబ్సిడీ ఎరువులు కానీ వరి సీజన్ వస్తుంది, వరి వడ్లు కానీ ఇటువంటివి అందుబాటులో లేవు. తక్షణమే ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అదే కాకుండా ఈ ప్రభుత్వం రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది. నేటి కూడా రుణమాఫీ చేయకపోవడంతో అధిక వడ్డీలు పెరిగి రైతులకు కొత్త లోన్లు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 3.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నప్పటికీ రైతులకు పెట్టుబడి కష్టాలు వెంటాడుతున్నాయి. అటు పంటల సాగుపై అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి అవగాహన కల్పించలేకపోతుండటంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులున్నాయని రైతులు చెబుతున్నారు.